లేట్ అయిపోయింది, ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పు కప్పులో పాలు, పావుకప్పు బూస్ట్, 2 స్పూన్ల పందార, దాన్ని వేడి చేయడానికి వాడిది గ్యాస్, మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్ చేయాలి ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరేయ్ కళ్ళు తిరుగుతున్నాయిరా, 2 నిమిషాలు రిలాక్స్ అవుతానరా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు. 1, 2, 3, 4 అయ్యి బాబు, ఇదేం పనిష్మెంట్ రా బాబు, ఈ చెట్టాకులన్నీ ఎప్పుడు లెక్కరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు, ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యగళ్ళ నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి? కాదు పోనీ, ఆ పెసాదుగళ్ళ నేను కూడా 100 గుంజులు తీయాలండి. గుంజులు కాదు మరి, ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలే దిగాలి. అశోక్, నువ్వు పోయి నన్ను ఒంటరిని చేసేవరా, కానీ నీ కొడుకు మాత్రం ఒంటరోడు కాదురా, ఆడికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. రే పోలో, ఎంతో సార్ నాన్నగారు దండం పెట్టుకోరా. పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి. నువ్వు ఒక్కడే పంచువాళ్ళకి పని చేస్తున్నావు, ఈ త్వరలోనే పని వీర చక్ర బిరుద్దారు అనుకుంటున్నా. ఇవాళ్ళు మా కాలేజ్ యానివర్సరీ, నువ్వు వస్తావా? వస్తాగానే పేరెంట్ గానా గెస్ట్ గానా? మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు? అంటే ఏంటని ఉద్దేశం? లేకపోతే ఏంటండి, లాస్ట్ మంత్ మా పెద్దక్క కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టలో తీసి ఎండలో నుంచి పెట్టారు. లాస్ట్ వీక్ కరెంట్ బిల్లు లేట్ గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజులో పెట్టమన్నారు. లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి వాడి ఫోటోకి దండ వేలాడుతూ ఉండేది. నిన్న నాటకానికి గెస్ట్ గా వెళ్ళి అక్కడ వెన్న దొంగిలించిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ కి పనిష్మెంట్ ఇచ్చారు. అబ్బాబ్బాబ్బా, మీ పనిష్మెంట్ లకు భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా? నా చెప్పులు ఎక్కడ పెట్టాను? నువ్వేమిటి ఇందులో ఉన్నావు? నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని అయ్యగారు ఇందులో పెట్టి తలిపేస్తారమ్మా. ఇంకో గంట ఉంది కదా, అప్పుడు తలుపు తీసేవేటి? ఆపండి, మీ పనిష్మెంట్ లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చిచి, భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. నా బంగారతలను చూసుకోవడానికి 2-3 రోజులు గజపతిరావు కొడుకు వస్తున్నాడు, వచ్చి నెక్స్ట్ డేనే పారిపోతాడు. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతనికి పనిష్మెంట్లు గట్రా ఏముండవు అమ్మయ్యా. అలాగే పని వాళ్ళకి కూడా పనిష్మెంట్లు తీసేయండి. పని వాళ్ళ విషయంలో దూరే కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నానులే. ఏంటండి అది? అరగంట గోడ కూర్చి. హలో, ఎవరండి? నేనమ్మా, గజపతిని. బావునారా అన్నయ్య గారు? బావున్నానమ్మా. జైలర్ గారు లేరా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు, చెప్పండి. ఓ, ఏమి లేదమ్మా, అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా, ఓ 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు. ఒక్కడినొక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి. అమెరికాలో ఉండొచ్చాడు కదా, అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు. అయ్యో, దానికేం భాగ్యం అన్నయ్య గారు, 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉంటామనండి. కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి. తప్పకమ్మా, తప్పక ఉంటానమ్మా. అలాగే. కళ్ళు కోట్లో పెట్టుకుని నడుస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడావనుకో. ఏం చేస్తావా? ఈ గుండెల నిద్రతలురే. మీ ఇంట్లో దోమలు ఎక్కువ. ఒరే టంగ్ స్లిప్పింది, గుర్తు చంపేస్తారా? గుర్తుడు మాకు రాదండి. నువ్వే రావచ్చు కదా. ఏమిటే తిని కూర్చున్నారు? సోఫాలు కూర్చోలు అమ్మేశారా? అయ్యి బాబు, డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. సార్ కూర్చోండి. థ్యాంక్స్. అలా కూర్చోండి, నేను అలా కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇస్ డేవిడ్ షఫెట్. యా, డేవిడ్ డాగ్ ఫార్మ్స్ ఉంది కదండి, దాని ఏమిటి? యా, మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు. యా, ఈ మామూలు ఆర్డర్ తీసుకురండి. ఇదిగో ఏమండి, మీ గురించి మాట్లాడడం తిరగకుండా కొంచెం ఆగండి. అప్పు ఆగాలిందయ్యా, కింద పూలు ఊదైపోయింది. అప్పు ఆగండి, ఆగండి. మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ వచ్చింది. ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాలన శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది. ఎందులో ఉందని శ్రమ కృషి పట్టుదలను? మీ కంపెనీ పేరెట్టావా, పునాది చేసావా, సెల్స్ పెంచావా? పెట్టుబడి పెట్టానరా,
ఏమండి, నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్ స్కామ్ చేసి బ్లాక్ క్లామ్ చేసి డబ్బు సంపాదించండి. మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా, దాంట్లో లాభం పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు. మిస్టర్ రాజారావు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎల్లెల్లా ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను, నిన్ను క్రాస్ చేయడం ఎంత? ఏంటైడు మాట్లాడేది, చెప్పెట్టుకోడదా? కొట్టాలి. ఏంట కొట్టేది? పూలా, ఈయన చూస్తాంటే రక్తం సలసల మరిగిపోతుంది. ఎన్కౌంటర్ చేసేవా? నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? చెయ్యడ్రా, కాలే అతను. నువ్వే రేడ్రా తన్నేది, నేను తనలేనా? నీకే చెప్పడం వచ్చా, నాకు రాదనుకున్నావా? పిచ్చి వెదవల్లారా, మీకు 50 లక్షలు ఆర్డర్ ఇద్దామని వస్తే నన్ను పిచ్చి కుక్కడి కొట్టుకుని చితక్కుతారా? ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తాడరా. ఈ టైంలో చిట్రాజు ఉంటే ఈ కాంట్రాక్ట్ పోయి ఉండేది కదా. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడ? ఈ చర్చి మంచాడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా, ఉరేయించుకోవడానికి నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది 14,000 జైలు శిక్ష చేయించారా? రే, పెరాల మీద బయటకు వచ్చి నీ పీక పిచ్చేస్తాను. నేను అలా అనుకునే చేస్తున్నాను. ఇలా వచ్చేవాడు సూర్యవతి, మీకోసమేనండి. ఎరా, మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంట, ఎప్పుడు ఇస్తా బావా? ఆ ఇచ్చాడానిక ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా, కిళ్ళి కొట్లో దొరికే తమలు పాకలా, టైం పడతారు తాడి. ఎంత టైం అయినా తీసుకోండి, మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు. 25 లక్షలే? అవును, కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదు అనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను, అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టడం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించబెట్టడమే బెస్ట్, లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏంటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది? ఎలాంటిది? ఏమనుకుంటున్నావు నన్ను? ఈవేళ నా చేతులు అయిపోయావే, నీకే నష్టం. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రం పెట్టుకోను. అనండి. ఏమిట్రా ఇది? ఇట్స్ ఎ ప్లాన్ డాడ్. ప్లానా? ప్లాన్ ఏంట్రా? నేను శ్రీనివాస్ గా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నన్ను ఇంప్రెస్ చేయడానికి అందరూ ఆర్టిఫిషియల్ గా బిహేవ్ చేస్తారు, అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడదు. అదే నేను డ్రైవర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, అమ్మాయిని దూరంగా ఉండి స్టడీ చేయొచ్చు, అప్పుడు అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. హౌ ఇస్ మై ఐడియా? ఖండాలంగా ఉంది. నేను అదే అన్నాను. అబ్బా, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. డాడ్, నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఒక్కసారి డిసిషన్ తీసుకున్నాక ఇంకా డ్రాప్ అవడం అంటే ఉండదు. లెట్ మీ బి ద డ్రైవర్ అండ్ డ్రైవ్ ద సిచువేషన్. కాదురా, ఆపకండి, వెళ్ళనివ్వండి, అవతల వర్చు వచ్చేస్తుంది. వర్చు కూడా చెల్ల ఉంది, పదండి. బై మామ్. బై డాడ్. బై. ఆ చెప్పండి అన్నయ్య గారు, అబ్బాయి బయలుదేరాడా? ఆ బయలుదేరాడమ్మా, వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు. అయితే మా వాడు డ్రైవర్ గెటప్లో ఉంటాడు, డ్రైవర్ మా వాడు గెటప్లో ఉంటాడు. ఏంటండి, మీ అబ్బాయి డ్రైవర్ లా ఉంటాడా, డ్రైవర్ మీ అబ్బాయి లా ఉంటాడా? ఏమో నాకేం అర్థం కావడం లేదు, దీనికి ఇస్తాను, ఉండండి. ఇవ్వమ్మా. హలో. ఏంటండి? ఏమి లేదండి, ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు.